శ్రీనివాస్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి కేవలం ఇక్కడ ఇంటి మీదకి వెళ్తానని బెదిరింపు చర్యలకు పాల్పడిన మాత్రమే కాదు, ఆంధ్ర తత్వాన్ని, ప్రాంతీయ తత్వాన్ని కూడా ఇక్కడ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోతారు, దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది, దాడి ఖచ్చితంగా చేస్తాము అని చెప్తున్నారు. కాకపోతే మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఏదైతే పిరాయింపులకు సంబంధించి కోర్టు తీర్పునిచ్చిందో అది కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉంది. ఇంతమందిని తీసుకున్నారు, వాళ్ళకి వాళ్ళ మీద వేటుపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉప ఎన్నికలు వస్తున్నాయి, దీన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి, కాంగ్రెస్ ని ఎలా ఇరకాటంలో పెట్టాలి అని ఆలోచించే పరిస్థితిలో కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ కి ఎంత వరకు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి, అసలు ఇది కరెక్టే అంటారా ఆయన అలా మాట్లాడటం? ఒకటి మేడం, కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, అరకపూడి గాంధీ గారు నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్పేసి, బీఆర్ఎస్ లో ఉంటున్నా కాబట్టి నాకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు అని చెప్పేసి చెప్పాడు. అంటే మేమే ఉంటున్నాం అంటే నువ్వు బీఆర్ఎస్ఏ కదా, బీఆర్ఎస్ అన్నప్పుడు నీ ఇంటికి వస్తా, నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తా, ఆ నుంచి ఇద్దరం కలిసి మీ ఇంట్లో భోజనం చేద్దాం, ఇద్దరం కలిసి బీఆర్ఎస్ ఆఫీస్ పోదామని చెప్పిండు ఆయన. దాంట్లో తప్పేం లేదు కదా, ఆయన బీఆర్ఎస్ పార్టీ మన ఎమ్మెల్యే అయితే తర్వాత ఆయన రావాలి కదా, కాంగ్రెస్ పార్టీ చేరకుంటే ఆయన అయితే రావాలి కదా, మరి ఆ సవాల్ స్వీకరించాలి కదా, ఎందుకు స్వీకరిస్తున్నాడు ఆయన? నేనేమంటే ఒకటి, ఆయన స్వీకరించాలిగా మేడం, అరకపూడి గాంధీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఇంటికి వస్తానంటే నేను ఆహ్వానిస్తాను, హారతి పళ్ళెం పట్టుకుని, హారతి ప్లేట్ పట్టుకుని నేను ఉంటాను అంటూ కూడా అరకపూడి చెప్పారు కదా, ఆహ్వానించాలని మీరు ఎలా అంటారు? రమ్మన్నారు కదా, మరి ఆహ్వానించాలి కదా, మరి ఎందుకు ఆహ్వానించకుండా ఇంటికి ఎందుకు వచ్చిండు, కౌశిక్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు వచ్చిండు? మేమేమంటామంటే ఒకటి మేడం, ఆయన బీఆర్ఎస్ పార్టీ మారలేదు అంటున్నాడు కదా, మరి పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డి కండవ కప్పుకున్నప్పుడు దేవుని కండవ అంటాడు, మూడు రంగుల చేయండి ఏమన్నా దేవుని కండవ, అదేమన్నా రేవంత్ రెడ్డి వేస్తానికి? ఇప్పుడు ఆయన ట్విట్టర్ లో పెట్టుకునే నేను పార్టీ మారిన తర్వాత నా యొక్క అభివృద్ధి, నా యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసిన, ముఖ్యమంత్రి కలిసిన తర్వాత నేను పార్టీ మారినని చెప్తున్నాడు. మన రాహుల్ గాంధీ గారు ఏమని చెప్తుండడు, దేశమంతా తిరుగుకుంటా భారత రాజ్యాంగం పట్టుకో తిరుగుతుడు, రాజ్యాంగం ప్రకారం ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా చెప్పండి? దేశమంతనేమో రాహుల్ గాంధీ ఏమో దీన్ని వ్యతిరేకిస్తాడు, ఈడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈయనని పొగుడుతుంది. తర్వాత ఇంకో మాట ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారే కదా, ఏమన్నాడు మన కేటీఆర్ గారిని చీర గాజులు వేసుకొని రా, నువ్వు చీర కట్టుకొని రా, బస్ ఎక్కు, నీకు టికెట్ తీసుకోరు అని చెప్పి చెప్పాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమో మాట్లాడొచ్చు, పాడి కౌశిక్ రెడ్డి గారు మాత్రం గాజులు చీర చూపిస్తా మాత్రం తప్ప. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఒక కేటీఆర్ మాజీ మంత్రిని పట్టుకొని తర్వాత ఇట్లా అనడం సమమేనా? అంటే ఈయనంటేనో తప్పు, ఆయనంటేనో గొప్ప, అంటే మీకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా? శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు అన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అన్నారా లేకపోతే కౌశిక్ రెడ్డి అన్నారా కాదు, ఇప్పుడు అంశం ఏంటంటే మహిళల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, అదే విధంగా వాళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు, మహిళల ఆగ్రహానికి కౌశిక్ రెడ్డి గురయ్యారు. రేవంత్ రెడ్డే కదా, రేవంత్ రెడ్డి ముందరంటేనే కదా మేము అనుకున్నది, ఆయన కదా ఆనాడు ఎక్కడ గుర్తురాలేదా, ఆనాడు ఎక్కడ ఏమన్నా ఎడబోయారు, ఆ రాడు మన కేటీఆర్ గారు అన్న రోజు ఎడబోయారు, ఎక్కలంతా ఉన్నారుగా ఆ రోజు, మరి ఎక్కలంతా ఎందుకో ఇది తప్పు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఎందుకో మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అక్కలందరూ కూడా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేని బీఆర్ఎస్ ని మంత్రి అంటేనేమో, మాజీ మంత్రి అంటేనేమో ఒక లెక్క, తర్వాత ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి తర్వాత పార్టీ మారిన వ్యక్తిని అంటే తప్ప మేడం, ఏమన్నా బరాబర్ అంటారు? ఎందుకన్నారు, ఎందుకంటే ఈరోజు ఎంతో మంది కార్యకర్తల శ్రమదానంతో, ఎంతో మంది కార్యకర్తల యొక్క రక్తంతో ధారపోసి అక్కడ గెలిపించారు నిన్ను ఇప్పుడు రెండు సార్ల, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి, తర్వాత బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ గారు, కారు గుర్తు పైన గెలిచినావు, నువ్వు కారు గుర్తు పైన గెలిచి తర్వాత రేవంత్ రెడ్డి కాడికి పోయి నేను పార్టీ చేయనైనా, మరి నువ్వు ప్రతిపక్షం నువ్వు కండు వేసుకో, నువ్వెడల కండు వేసుకొని బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ కి రా అన్నాడు, తప్పే ఉంది అక్కడ? సవాళ్ళు స్వీకరించాలి, బీఆర్ఎస్ ఆఫీస్ కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, తర్వాత మాట్లాడాలి, తర్వాత అంతేగాని నేను ఇంట్లో ఉన్నా, తర్వాత నేను రాను, నీటి పైన కాంగ్రెస్ గుండాలను తీసుకొచ్చి తర్వాత పాడిక అంటే కుక్కోట్పల్లి నుండి ఇడికి రావడానికి దాదాపు ఎంతో 50 కిలోమీటర్లు ఉంది, దాదాపు
ముప్పావు గంట పడుతుంది, ముప్పావు గంటల నీకు ఎక్కడ పోలీసులు లేరా, వందల వాహనాలు వస్తాయి. అంటే ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ఈ కుట్ర చేసి తర్వాత ఈ యొక్క దాడిని పుచ్చుకొల్పుతా ఉన్నాడు. ఎందుకంటే ఎట్లా కోర్టులో తీర్పు వచ్చింది, 4 వారాల ఎట్లా స్పీకర్ ని తీసుకోమన్నారు నిర్ణయం, స్పీకర్ ఎట్లా తీసుకునేటట్టు కోరుతా ఉంది, తర్వాత మా యొక్క సభ్యత్వాన్ని కూడా రద్దయితాయి, తర్వాత మీ మంది ఇబ్బంది పాలు కావాల్సి వస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆడుతున్న తోటి పెద్ద డ్రామా.